हेलो फ्रेंड्स, वेलकम टू संगीता सिंपल किचन। ई रोजु सिंपल आइटम मसाला आम्लेट एला चेसुकोवालो चूसेंडी। दी ब्रेकफास्ट लंच डिनर देनिकैना ट्राई चेयोच्चु। इप्पुडु दीनि प्रोसीजर एंटो चूसेंडी। मुंदुगा स्टव मीद ओक पैन पेट्टि हीट अयिन तर्वात अंदुलो याड चेसुकोवाली 2 टेबल स्पून्स ऑयल। ऑयल कोंचेम हीट अव्वाली। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి। 6 ఆమ్లెట్స్ కి ఈ రోజు పచ్చిమిర్చి వేస్తున్నాను। మసాలా ఆమ్లెట్ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది। ఒక 6 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ। 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఆమ్లెట్ కి। మొత్తం ఇందులో వేసేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకొని ఈ ఎగ్ కి ఆమ్లెట్ కి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో ఆ సాల్ట్ మొత్తం ఇప్పుడే ఎగ్ కి యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ చూసారంటే పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయాయి। ఆనియన్స్ ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్ తినేటప్పుడు ఆమ్లెట్ లో చాలా టేస్టీగా వస్తుంది। మనకి ఒకసారి బాగా మిక్స్ ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ పసుపు। దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి। దీన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। మిరియాల పొడి యాడ్ చేయడం వల్ల మనకి హెల్త్ కి చాలా మంచిది, ప్లస్ ఆ మసాలా టేస్ట్ కూడా మనకి వస్తుంది। ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి, కంప్లీట్ గా కూల్ గా అయిపోవాలి ఆనియన్ మిక్స్చర్। ఎగ్స్ ని బీట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి, yellow white చక్కగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి। ఎగ్ ని చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్. ఇదంతా ఇందులో వేసేసి ఇప్పుడు ఎగ్ ఆనియన్స్ చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి। ఎగ్ ని ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదొక 5 మినిట్స్ రెస్టింగ్ టైం ఇవ్వాలి। అలా ఇస్తే చాలా మంచిగా వస్తుంది మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు। తర్వాత ఒక హీట్ చేసుకున్న pan లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి ఎగ్ ని బాగా బీట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఫైనల్ లేయర్ ఇలా కుక్ అయిన తర్వాత మనం దీనిని ఇలా తీసుకొని టర్న్ చేసుకోవాలి। ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోయినట్లే। ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోయింది। దీంట్లో ఉండే స్పైస్ మన హెల్త్ కి బాగా యూస్ అవుతుంది। పచ్చిమిర్చి, మిరియాలు, ఈ స్పైస్ వింటర్ లో తప్పకుండా తినాలి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ మసాలా ఆమ్లెట్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి। మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ, బై బై।